காப்பாரி விடத்து கங்கிருளின் நுந்துளியாய் சேட்பால தூழியாய் செல்கின்ற கங்குல்வாய் தூப்பாலவன் சங்கு சக்கரத்தோன்றானால் தூப்பாலவன் சங்கு சக்கரத்தன் தோன்றானால் தீப்பாலவல் வினையேன் தெய்வங்காய் என் செய்கேனோ ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் ரிஷிம் ஜுஷாமஹே கிருஷ்ண த்ருஷ்ணா தத்வமிவோதிதம் சஹஸ்ரசாகாம் யோ த்ராக்ஷே த்ராவிடீம் பிரம்மசம்ஹிதாம். மன அதிருஷ்ட வசஞ்சேத பகவந்துடு నిర్హేతుకంగా అందించినటువంటి జ్ఞానాన్ని పొంది పరిపూర్ణంగా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాలను దర్శించి అనుభవించి ఆనందించి లోకానికి అందించినటువంటి మహనీయులు శఠగోప మునీంద్రులు. సాధారణంగా ఏ మంచి అనుభవాన్నైనా మనం పొందడం ఒక అదృష్టమైతే పొందినటువంటి ఆ అనుభవం యొక్క వైభవాన్ని ఫలాన్ని లోకానికి కూడా అందించగలగడం అనేది అంతకు మించినటువంటి భాగ్యం. ఆళ్వార్లు భగవంతుణ్ణి పొందాలి అని ఆశపడతారు, భగవంతుడి దగ్గరే చేరి ఉండాలి అని కోరుకుంటారు. కానీ లోకాన్ని తీర్చిదిద్దడం కోసం భగవంతుని ఆజ్ఞగా ఈ లోకంలో అవతరిస్తారు. అవతరించిన స్వామికి దూరంగా ఉండలేని ప్రేమని కలిగి ఉంటారు. వారి కోసం భగవంతుడు ప్రేమతో తన దర్శనాన్ని అందిస్తాడు. దర్శనం కలిగినప్పుడు ఆనందిస్తారు, కానీ బాహ్యంగా మళ్ళీ అది దూరమైనప్పుడు బాధపడతారు. మనస్సుతో అనుభవించి ఆనందిస్తారు, ప్రత్యక్షంగా అనుభవించలేక దుఃఖాన్ని పొందుతారు. వారు పొందిన ఆనందం, వారు పొందిన దుఃఖం, ఈ రెండూ కూడా లోకానికి చక్కటి ఆనందాన్నే కలుగచేస్తాయి. భగవంతుడికి దూరమైతే ఇలా బాధపడాలి, భగవంతుణ్ణి పోగొట్టుకుంటే ఇలా వేదనని పొందాలి అని మనం కూడా తెలుసుకుంటాం. కానీ ఫలంగా ఏం చెప్తారు అంటే, ఈ పాటలని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇటువంటి దుఃఖం ఉండదు అని చెప్తారు. ఇది మన అదృష్టం. అంటే అంతటి ప్రేమ మనకి లేకపోయినా, అటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు భగవద్ అనుభవం వల్ల తమలో కలిగినటువంటి మార్పులని పాటలుగా పాడితే, ఆ పాటలని మనం అంతటి భావనతో చదవకపోయినా మాటలుగా చదివినా మనకి వారు పొందినటువంటి ఫలితం కలుగుతుంది అని అంటారు. అలాంటి లోకోపకారం చేసినటువంటి శఠగోపమునులు మనకి అందించినటువంటి తిరువాయుమొళి అనే 1000 పాసురాలు కలిగినటువంటి దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 4వ దశకంలో 7వ పాసురార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఆళ్వార్ల యొక్క స్థితి విషాదంతో కూడి ఉంది. విషాదానికి కారణం సంరక్షకుడైనటువంటి స్వామి ఇంకా తనని చేరకపోవటం. దానితో పాటుగా ఈ రాత్రికాలం చాలా దీర్ఘంగా సాగుతూ ఉండడం, రక్షకులు లేరనేటటువంటి ఆవేదన, సహజంగా వారికి ఉండేటటువంటి సంస్కారాన్ని కూడా లేకుండా ఉండేటట్లుగా చేస్తుంది. నిజానికి జ్ఞానులైనటువంటి వారికి, భక్తియుతులైనటువంటి వారికి భగవంతుడే సంరక్షకుడు అనేటటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. కనుక తాము కష్టాన్ని పొందుతున్నా తమకి రక్షకుడు లేడనేటటువంటి స్థితి వారికి ఏర్పడదు. అతిశయించినటువంటి జ్ఞానం కలిగినటువంటి ఆళ్వార్లు ఇప్పుడు ఏమంటున్నారు అనంటే, కాప్పారార్ ఇని
అని వేదన పడుతున్నారు. రక్షకులెవరు, రక్షకులెవరు? నిజానికి ఇలా అనుకోవలసినటువంటి స్థితి కాదు వారిది. అలా అనుకుంటే వారు అంత వైభవం కలిగిన వారు కానే కారు. అధ్యవసాయం అని అంటారు సంప్రదాయంలో. దాన్నే మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే గట్టి నమ్మకం అని అనాలి. ఎంత గట్టి నమ్మకము అని అంటే ఏ రకంగానూ చెదరకుండా ఉండేటటువంటి నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవద్ విషయంలో మనకి మరొక ఆలోచన రాకుండా ఉండేటటువంటి స్థితి. అదే సీతమ్మ లంకలో చూపినటువంటి స్థితి. నా దేవుడు నాకున్నాడు, నా రాముడు నాకున్నాడు, రక్షిస్తాడు, తీసుకొని వెళతాడు. ఈ నన్ను బంధించినటువంటి వారికి తగిన బుద్ధి చెప్తాడు. మరెవరు దానికోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటుంది. ఇలాంటి స్థితిలో ఉండాల్సినటువంటి ఆళ్వార్లు ఇవాళ కాపారార్ అని గోల పెడుతున్నారు అని అంటే అటువంటి స్థితి కూడా పోయేటట్లుగా ఉంది ఈ భగవంతునికి దూరం అవ్వడం వల్ల వారిలో కలిగినటువంటి వేదన అని అంటారు. ముందుగా మనం పాసురాన్ని తెలుసుకుందాం, తర్వాత అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. కాపారారి విడత్తు కంగిరుళి నుంతుళియాయ్ సేట్పాల దూషియాయ్ సెల్గిన్న కంగుల్వాయ్ తూప్పాల వెన్ సెంగు శక్కరత్తంతో నానాల్ తీప్పాల వల్వినయేన్ దైవంగాళ్ ఎన్ సెయ్యేనో. విచిత్రం, ఎవ్వరూ తోడు లేరు, ఎవ్వరూ నా పరిస్థితిని పట్టించుకోవడం లేదు అని బాధపడుతూ ఉండేటటువంటి ఈ నాయికకి ఎవరో ఒకరు కనపడ్డారు, తనలాగే ఉన్నవాళ్ళు. అందుకే వాళ్లతో చెప్తోంది, దైవంగాళ్ ఎన్సైగేనో, దేవతలతో మొరపెడుతోంది. దేవతలకి ఈమెకి ఒక సమానమైనటువంటి స్థితి ఇప్పుడు కనపడుతోంది. కారణం ఏది ఆ సమాన స్థితి అనంటే దేవతలని అనిమిషులు అని అంటారు. అంటే రెప్పపాటు లేకుండా ఉన్నవారు. రెప్ప పడితే నిద్రపోతున్నట్టు, రెప్ప పడకపోతే నిద్రలేనట్టు. రెప్పపాటు లేకుండా ఉండడం అనేది దేవతలకు ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణం. కనుక వాళ్ళు కన్ను మూసుకొని లేరు, కళ్ళు తెరుచుకునే ఉన్నారు. ఇంతవరకు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనతో మాట్లాడుతున్న వాళ్లే, కానీ నిద్రపోయినారు. వాళ్ళ రెప్పలు మూసుకొని ఉన్నాయి, వీళ్ళ రెప్పలు తెలుచుకుని ఉన్నాయి. అంటే వాళ్ళు తెలివిగా ఉన్నారు అని భావన చేస్తున్నారు ఈమె. అమ్ము, నాలాగే రెప్పపాటు లేకుండా, రెప్ప పడకుండా వీరు నాకు తోడుగా ఉన్నారే అని తనకుండేటటువంటి స్థితిని వారితో మనవి చేస్తున్నారు ఈ ఆళ్వార్ నాయిక. నిజానికి ఇది సహజమైనదే, కానీ ఆమెలో కలిగేటటువంటి ఆర్తి, ఎవరు ఎవరు నన్ను రక్షిస్తారు అని ఎవరు పడితే వారితో మొరపెట్టుకునేటటువంటి స్థితికి తీసుకుని వచ్చింది. ఈమెకి నిద్ర లేకపోవడానికి కారణం ఏది అంటే భగవంతునికి దూరంగా ఉండడం. భగవంతునికి దూరమైన వారికి రెప్ప పడదు కదా, నిద్ర రాదు కదా. అందుకే ఆళ్వార్ నాయిక కూడా అనిమిష స్థితిలో ఉంది, అనిమేషంగా భగవంతుని కోసం ఆరాటపడుతూ ఉన్నది. కాపారార్ ఇవ్విడత్తు, ఎవరు రక్షకులు? నిజానికి భగవంతుడు వచ్చి రక్షించకపోతే, భగవంతుడు విడిచిపెడితే, భగవంతుడు జాగు చేస్తే, భగవంతుడు సమయం కోసం నిరీక్షిస్తే ఆయనకంటే వేరే మరొకరు వచ్చి రక్షించడానికి ఎప్పుడూ సిద్ధపడేటటువంటి స్థితి ఉండనే ఉండదు. రక్షిస్తే ఆయనే రక్షించాలి, లేకపోతే మరెవరూ రక్షించేవారు కాదు. త్వయి రక్షతి రక్షకైః కిమన్యై త్వయిచ రక్షతి రక్షకైః కిమన్యై. నువ్వు రక్షిస్తే మరొక రక్షకుడు నాకు అక్కర్లేదు, నువ్వు రక్షించలేదనుకో మరొక రక్షకుడు నాకు అవసరమే లేదు. అంటే నువ్వు విడిచిపెట్టినప్పుడు నన్ను రక్షించేవాడు ఎవ్వరూ ఉండడు. అందుకే బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా అని చెప్తారే వాల్మీకి. త్రాతుం న శక్తాహ యుధి రామవధ్యం. రాముడు సంహరించాలి అని అనుకుంటే ఆయన నుంచి కాపాడేవారు ఎవరూ లేరు. కాపారార్ అని అంటుంది. ఒకప్పుడు ఈమె స్థితి ఎలా ఉండేది అనంటే చాలా దట్టమైనటువంటి, చాలా క్రూర మృగ సంచారంతో కూడి ఉండేటటువంటి వనంలోకి రామచంద్రుణ్ణి వెన్నంటి ప్రవేశించింది ఆమె. నిజానికి అంతఃపురంలో చాలా అబలగా, చాలా నాజూకుగా పెరిగినటువంటి ఈ తల్లి ఆ అరణ్యంలో ఆ క్రూర మృగాలను చూస్తే బెదిరిపోవాలి, భయపడిపోవాలి, రామచంద్రస్వామిని హత్తుకుపోవాలి, ఆ భయాన్ని ప్రకటించాలి. కానీ ఎంత ధైర్యంగా ఉంది, ఎంత నిశ్చలంగా ఉంది, ఎంత స్థిరంగా ఉంది అని అంటే అంట, గజం వా వీక్ష్యా సింహం వా వ్యాఘ్రం వా వనమాశ్రిత,
ఏనుగుల దండు కనిపించినా, సింహాలు కనిపించినా, పెద్ద పులులు కనిపించినా సరే వనం ఆశ్రిత ఉన్నదెక్కడా అంటే ఎక్కడో అవి ఒక కట్టుబాటులో ఉంటే తాము స్వేచ్ఛగా వాటిని దర్శించేటటువంటి స్థితిలో కాదు, వనమాశ్రిత అరణ్యంలో స్వైర విహారం చేస్తూ ఉండేటటువంటి క్రూర మృగాలని చూసినన్నాడు కూడా సీతమ్మ తల్లి. నాహారయతి సంత్రాసం బాహు రామస్య సంశ్రిత అని అంటారు. ఆమెకు భయమే కలగలేదట, కారణం రామచంద్రస్వామి బాహువుని ఆశ్రయించి ఉంది, రామచంద్రస్వామి యొక్క ఆ సంరక్షణలో ఉంది కనుక, స్వామినితో కూడి ఉంది కనుక ఆమెకి ఆనాడు భయం కలగలేదు. అంటే భగవంతుడు మనకి తోడుగా ఉంటే దేనిని చూసి మనం భయపడవలసినటువంటి స్థితి ఏర్పడదు. అలాగే హనుమ తనని తీసుకుని వెళతాను అనన్నా రాముడు వస్తాడు అనేటటువంటి ధైర్యంతో ఉంది. ఒకవేళ భయపడి నన్ను ఎవరైనా రక్షించండి అని కనుక ఆమె ఆనాడు మొరపెట్టి ఉన్నా, లేక ఎవరైనా అలా మొరపెట్టినా సరే ఆనాడు ఎవరూ కాపాడి ఉండేవారు కాదు. కారణం ఏమిటి అంటే రావణాసురుడే తప్పు చేశాడు, రావణుడు చేసిన తప్పును మేము కూడా చేస్తామా అని ఏ దేవతలు కూడా ముందుకి రారు. భగవంతునికి చెందినటువంటి సొత్తుని తాను అనుభవించాలనేటటువంటి కోరితో భగవంతుడి నుంచి దూరం చేసి తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు రావణాసురుడు. ఇదే మనస్సు అనేటటువంటి ఒక రాక్షసుడు, ఒక అసురుడు అన్నమాట. అలా చేసినటువంటి తప్పు సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినప్పుడు మరెవరూ చేసేటటువంటి స్థితి ఉండదు కనుక కాపారా అని అన్న ఏ దేవతలు వచ్చి కాపాడేటటువంటి స్థితి లేదు. కానీ ఎందుకంటున్నారు అంటే ఎంత దయనీయంగా ఉంది ఈ రాత్రి, ఎంత ఘోరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉంది, ఎంత బాధపడుతుంది అని అంటే వర్షం పడచ్చు కానీ బాగా వేడి ఉండి ఆ వేడిని చల్లార్చడం కోసం చాలా జోరుగా వాన పడితే ఆ వాన ఆ గాలి హాయిగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. కానీ జడివాన అని అంటారు, బాగా వాన పడుతుంది కానీ ఆ వాన అంతు లేకుండా కురుస్తుంది. ఎలాగా అంటే సన్నని తుంపరలు ఆగకుండా ఆపకుండా అలా నిరంతరం స్రవిస్తూ ఉన్నట్టుగా ఇప్పుడు చీకటి కూడా తుంపరలతో ఆవరించి ఉంది అని అంటున్నారు. కంగిరుళిన్ నుం తుళియాయ్, నుం తుళి అంటే చిన్న సూక్ష్మమైనటువంటి తుళి, తుంపరలతో కూడి ఉన్నటువంటి ఈ రాత్రి, ఈ చీకటి ఏదైతే ఉందో సేట్పాలదు ఊషియాయ్ సెల్గిన్న కంగల్వాయ్ అంటారు. సేట్పాలదు ఊషియాయ్ అలా సాగిపోతూనే ఉంది ఒక పెద్ద యుగంలా సెల్గిన్న కంగల్వాయ్ అంటారు. ఈ రాత్రికి అంతులేదు, అలాంటి ఒక చాలా ఘోరమైనటువంటి రాత్రి, సంసారం అనేటటువంటి కాళ రాత్రి, అతి భయంకరమైనటువంటి రాత్రి ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి స్థితిలో మా స్వామి నా కంట పడతాడేమో అనేటటువంటి ఆశ అణగారిపోయింది. తూపాల వెన్సెంగు శక్కరత్తన్ తోన్నానాల్ అంటారు. తూపాల వెన్సెంగు, వెనకటి పాసురంలో చక్రాన్ని ధరించినటువంటి స్వామి అని అంటారు. కార్ కలంద మేనియాన్ కై కలంద ఆజియాన్ అని వర్ణిస్తారు. నల్లటి నీలమేఘ వర్ణుడు చాలా తేజస్వంతమైనటువంటి చక్రాన్ని పట్టి ఉన్నాడు. అప్పుడు ఆ మేని మీద ఆ చక్రం తాలూకు ప్రకాశం మరింతగా శోభాయమానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వామి శంఖచక్రాలని రెండింటినీ ధరించి ఉన్నటువంటి స్వామి. స్వామి శంఖచక్రాలని ధరించి ఉంటే ఒకటి చల్లని కాంతిని, ఒకటి చాలా అప్రదృశ్యమైనటువంటి వెలుగుని కలిగి ఉంటుందిట. ఆ శంఖం చక్రం ఒక పద్మానికి ఎలా అనిపిస్తాయట అనంటే చంద్రునిలాగా సూర్యునిలాగా అనిపిస్తాయట. తామర వికసించాలి అంటే సూర్యకిరణాలు స్పర్శించాలి, తామర ముకుళించాలి అంటే చంద్రుడు ఉదయించాలి. ఇప్పుడు భగవంతుడి నాభీ పద్మంట ముకుళిస్తోంది వికసిస్తోంది, ఒకవైపు వంగితే వికాసంట ఒకవైపు వంగితే ముకుళనం కలుగుతుందిట. ఎటువైపు అంటే పాంచజన్యం వైపు కనుక వంగిందా అది ముకుళిస్తోంది, ఎందుకంటే చంద్రుని కాంతిలా అనిపిస్తోంది. అదే చక్రం వైపు ఈ సుదర్శనం వైపు వంగిందా అది వికసిస్తోంది, ఎందుకంటే అది రవికోటి కాంతితో ప్రకాశిస్తోంది అని అంటారు.
అలా చంద్రసూర్యులని ఇద్దరిని తన చేత్తో ధరించి ఉన్నటువంటి స్వామి. అంటే చంద్రుడు ఉదయించినా చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయించినా చీకటి తొలగిపోతుంది. ఈ ఇద్దరు కనుక వస్తే ఈ యుగంలో సాగుతూ ఉండేటటువంటి ఈ చీకటి వల్ల కలుగుతూ ఉండేటటువంటి ఈ వేదన తీరేటటువంటి అవకాశం ఉంది. కానీ పాల వెంశంగు, పరిశుద్ధమైనటువంటి పాల వంటి తెల్లనైనటువంటి శంఖాన్ని చక్రాన్ని కలధరించినటువంటి ఆ స్వామి తోన్నానాల్ అంటారు. తోచకపోతే అంటే ఉదయించకపోతే అని అర్థం. భగవంతుడు ఈ లోకంలో అవతరించాలి అంటే తనంత తానుగా తన సంకల్పంతో ఈ లోకంలోకి రావాలి తప్ప మనం ఆయనని రప్పించగలిగేటటువంటి శక్తిమంతులో కాదు. అలా ఆయన కనుక ఇంకా జాగు చేస్తే, ఇంకా రాకుండా ఉంటే తీపాల వల్ వినయేన్, తీపాల వల్ వినయేన్, నా పాపం నన్ను అగ్నిలా దహిస్తోంది. వెనుకటి పాశరంలో మనం అనుకున్నామే మనోనేత్రమని బహిర్నేత్రమని. ఎక్కడైనా ఒక నిప్పు రవ్వ అంటింది అంటే ఎక్కడ అంటిందో అక్కడ ముందు దహిస్తుంది, తర్వాత మిగిలిన దాన్ని చుట్టుముడుతుంది. ఆ తర్వాత అగ్ని బాగా ప్రవృత్తమానమై మొత్తం అంతటినీ కూడా నాశనం చేస్తుంది. మనస్సులో పుట్టింది ప్రేమ అనేటటువంటి ఒక నిప్పు, ఆ నిప్పు బాగా మండిస్తోంది, భగవంతుడికి దూరమే ఉండలేనటువంటి స్థితిని కలుగచేస్తుంది. ఇప్పుడు నా పాపం ఎంతటిది అంటే సదా స్వామితో కూడి ఉండాల్సినటువంటి స్థితికి దూరమై స్వామి కోసం మొరపెడుతున్నా స్వామి రాకుండా ఉండేటట్లుగా చేసేటటువంటి ఆటంకం ఏదైతే ఉందో అదే వల్వినయేన్. ఈ దశకంలో భగవంతుడికి ఎప్పుడు దూరమైన, భగవంతుడికి దూరమవ్వండి దగ్గరవ్వండి, కానీ బాధ అనేది మీలో కలుగుతోంది అంటే అదే పాపం. భగవంతుడు దగ్గరగా ఉన్నప్పుడు భగవంతుడిని అనుభవించలేకపోవడం అనేది వినయ్ అయితే, భగవంతుడిని అనుభవించగలిగినటువంటి యోగ్యత ఉండి భగవంతుడు దూరంగా ఉంటే అదే వినయ్. తీపాల వల్ వినయేన్ దైవంగాళ్, ఎన్సేఘేనో దైవంగాళ్ అని దేవతలను పిలుస్తుంది. ఆ దేవతలు అనిమేషంగా ఉన్నారు కనుక తనలాగే నిద్ర లేకుండా ఉన్నారని భావిస్తూ ఎన్సేఘేనో, ఏం చేయిస్తాను ఏం చెయ్యగలను అని అంటున్నారు. ఈ స్థితిలో నాకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు, కనీసం మీరైనా చెప్పండి. ఇప్పుడు దేవతలు ఎలా కనిపిస్తున్నారు అంటే తల్లి కంటే కూడా దగ్గర బంధువులలాగా కనిపిస్తున్నారు. పిల్ల కష్టపడుతుంటే తల్లి నిద్రపోకూడదు, తల్లి కంటే ప్రేమించదగినటువంటి దగ్గరైనటువంటి బంధుత్వం మరొకటి ఉండదు. కానీ ఇవాళ తనలాగే నిద్ర లేకుండా ఉండేటటువంటి దేవతలు అంతకంటే దగ్గర బంధువులుగా అనిపించి దైవంగాళ్ ఎన్సై హేనో అంటున్నారు ఈ పాశురంలో ఆళ్వార్లు నాయిక భావనతో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. சேட்பால தூழியாய் செல்கின்ற கங்குல்வாய், தூப்பாலவெங்கு சக்கரத்தோன்றானால், தூப்பாலவெங்கு சக்கரத்தன் தோன்றானால், தீப்பாலவல் வினையேன் தெய்வங்காய் என் செய்கேனோ. ஆழ்வார் திருவடிகளே சரணம்.